పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాటలు చెప్పారు అటు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ హామీలు ఇచ్చారు 75 సంవత్సరాల స్వాతంత్రం సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటూ ఇక ఇళ్ళు లేని పేదవాళ్ళు ఉండకూడదు అందరికీ ఈ 2022 నాటితో ఇళ్ళని చెప్పారు కానీ ఏమైంది 30 లక్షల మందికి నవరత్నాలు అందరికీ ఇళ్ళని మాట చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఈ 30 ఏళ్లలో 100% వాగ్దానాల్లో 95% అమలు చేశాం అంటున్నారు కానీ ఈ ఇళ్ళ వాగ్దానం 5% కూడా అమలు చేయలేదు రాష్ట్రములో ఇచ్చిన పేదల ఇళ్ళలో 60,000 కూడా పూర్తి కాలేది వాళ్ళకి ఇదొక తంతు ఇప్పటివరకు స్థలాలు కూడా ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళకి డబ్బు కూడా చాలట్లేదు ఇదొక ప్రహసనం అయితే టిట్కో ఇళ్ళు అని అందరికీ తెలుసు టిట్కో అంటే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి గత రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ళ నిర్మాణాలను ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పిఎంఏవై పథకం కింద కట్టినటువంటి ఇళ్ళు వీటిలకి గత ప్రభుత్వం ఒక్కొక్కరి దగ్గర 25,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశారు ఆ రకంగా డిపాజిట్లు కట్టిన ప్రజలు 5 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు 3 ఏళ్ల నుండి ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉంది స్థలాలు ఇవ్వరు కొత్తగా ఇళ్ళు నిర్మించరు కానీ కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ప్రజల మీద పేదల మీద కక్ష పెట్టింది కక్ష సాధిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ అవగతవకలు పాల్పడితే విచారణ జరపండి శిక్షించండి కానీ పేదలు ఎందుకు శిక్షిస్తారు దీని వలన నవరత్నాల రూపంలో బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం అంటున్నారు ఖాతాల్లో డబ్బులు వేయటం కాదు పేదల డబ్బుల్ని ప్రభుత్వమే వృధా చేసి 10,000 కోట్ల రూపాయలు టిట్కో ఇళ్ల రూపంలో పేదల్ని నష్టపరిచింది ఒక్కొక్కరు ఈ ఇల్లు 3 ఏళ్ల క్రితం ఇచ్చుంటే నెలకి 3,000 రూపాయల చొప్పున 3 ఏళ్లలో వాళ్ళు 1,08,000 రూపాయలు అద్దెలు కోల్పోయారు దానికి తోడు 25,000 నుండి 1,00,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి కట్టిన వాళ్ళు డిపాజిట్లు కట్టి దాదాపు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అయింది దీని మీద 24% 2 రూపాయలు వడ్డీ వేసుకున్న 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈ అప్పులన్నీ వీళ్ళు కట్టిన డిపాజిట్లే కాకుండా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొచ్చి లబ్ధిదారుల పేరుతో గవర్నమెంట్ ఇళ్ళు కట్టింది ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాంకుల్లో వడ్డీ పెరుగుతూ ఉంది బ్యాంకుల వాళ్ళు వాయిదాలు కట్టమంటున్నారు ఈ రకంగా ప్రతి లబ్ధిదారుడు అద్దె రూపంలో వడ్డీ రూపంలో 2 లక్షల రూపాయలు నష్టపోయాడు గవర్నమెంట్ పేదలకు ఇవ్వల పేదల డబ్బుని ప్రభుత్వం నష్టపరిచింది ఈ రకంగా 5 లక్షల ఇళ్ళు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఒక్క టిట్కో ఇళ్లలోనే ప్రభుత్వం పేదలకి నష్టపోచింది వాళ్ళ డబ్బుని ప్రభుత్వం తీసుకుని తప్ప పేదలకు ఇచ్చింది లేదు ఇది ఇవాళ ఉన్నది విజయవాడ నగరంలో 28,000 ఇళ్ళు మంజూరు చేశారు అందులో 10,000లకి టెండర్ పిలిచారు ఇప్పుడు 6,000 ఇళ్ళు నిర్మాణం చేశారు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వల మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ గారిని సవాల్ చేస్తున్నాం టిట్కో ఇళ్ళు ఈ విజయవాడలో కానీ ఎక్కడైనా ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా చూపించండి మిగిలిన ఇళ్ళన్నీ రాష్ట్ర వ్యాప్తంగా 2,62,000 ఇళ్ళు ఇవ్వటానికి సిద్ధంగానో 90% పూర్తయి ఉన్నాయో మిగతా దాదాపు 2.5 లక్షల ఇళ్ళు రద్దు చేశారు అంటే ఈ గవర్నమెంట్ ఇళ్ళు ఇవ్వకపోగా అంతకుముందు డబ్బులు కట్టి మంజూరైన వాళ్ళు కూడా రద్దు చేశారు అందుకనే గృహ నిర్మాణ విషయంలో కేంద్రము రాష్ట్రము పూర్తిగా వైఫల్యం చెందని పేదల నోట్లో మట్టి కొట్టారు మోడీ బొమ్మ ఉండాలా జగన్ బొమ్మ ఉండాలా మోడీ పథకమా జగన్ పథకమా పోటీ పడుతున్నారు తప్ప రెండు ప్రభుత్వాలు ఈ టిట్కో ఇళ్ల విషయంలో మోసం చేసిని
జగన్ ప్రభుత్వం ఇవ్వకుండా ఉంటే కేంద్రం ప్రేక్ష పాత్ర వహిస్తోంది. ఇద్దరు దోబూచులు ఆడుతున్నారు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. కాబట్టి 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత పేదవాళ్ళకి మొండి చేయి చూపించి పేదల డబ్బుతో ప్రభుత్వం ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పేదల డబ్బుని బ్యాంకుల్లో వేసుకుని 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా మారు మాట్లాడకుండా ఉన్నారు. దీంట్లో సొమ్ము చేసుకుంది. గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళు ఇప్పిస్తామని ఆ రోజున అధికార పార్టీ నాయకులు 6 సొమ్ము చేసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్థలాలు కొనుగోలు పేరుతో 100,000 కోట్ల రూపాయలు పేదల ఇళ్లకి స్థలాలు కొనుగోలు చేయడం వాళ్ళు లబ్ధి పొందారు. పేదలు మాత్రం మట్టి కొట్టుకుపోయారు. అందుకే మేము ఈ టిట్కో ఇళ్ల విషయంలో ఇప్పటికి అనేక హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. ఇప్పటికే అనేక పర్యటనలు చేసాం. 3 ఏళ్ళకు వచ్చిన మార్పు ఏంటంటే అప్పుడు తెల్ల రంగు పోయి ఇప్పుడు వైసీపీ రంగులు వేశారు. ఇది అభివృద్ధి. జరిగింది ఏమీ లేదు. ఈ దిగేలోపు కూడా ఇస్తారనే గ్యారంటీ కనపట్లేదు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగాను విజయవాడలోనూ ఈ టిట్కో ఇళ్ళు కట్టినవి పూర్తి చేసి వెంటనే పేదలకు ఇవ్వకపోతే పేదవాళ్లే ఈ ఇళ్లకి డిపాజిట్లు కట్టిన జనమే వీటిల్ని గృహప్రవేశాలు చేసుకుని మా ఇళ్ళు మీరు ఇవ్వకపోతే మేమే ఉంటాం, మేమే స్వాధీనం చేసుకుంటాం, మీరు ఇవ్వకపోతే ఆందోళనకి కొనుక్కుంటారు. సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడతామని తెలియజేస్తున్నాం.